హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్త చెప్పారు. మొత్తానికైతే కొత్త పింఛ్ అయితే ఇవ్వబోతున్నారు, అంటే పింఛ్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త పింఛ్ అయితే ఇస్తాం, పింఛ్ అయితే పెంచి ఇస్తాం అని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఎవరు ఇస్తారని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి. చూడండి ఫేస్ మీదుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మెలహోన్ చేసుకోండి. ఇంకా టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్త చెప్పారు. మొత్తానికైతే గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ పథకంలో భాగంగా పింఛ్ అయితే పంపిణీ చేశారు. అలానే ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఆసరా పింఛన్ కాస్త చేయుతో పింఛగా మార్చి వృద్ధులు వితంతకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛ్ అయితే పెంచి కొత్త పింఛ్ అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ గెలిచి దాదాపు 8 నెలలు పైన అవుతుంది, ఇంకా చేయుత పథకం కింద పింఛ్ అయితే పెంచి కొత్త పింఛ్ అయితే ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే చేయుత పథకం అయితే అమలు చేసి కొత్త పింఛ్ అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి. ఆ నివేదిక మొత్తం సీఎం కి అయితే సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పింఛ్ అయితే ఇవ్వబోతున్నారు, అంటే పింఛ్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. వృద్ధులకు వితంతకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛ్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. మనకైతే ఇది డిసెంబర్ నెల నుంచి పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి సువా అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేసింది, కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే డిసెంబర్ నుంచి కొత్త పింఛ్ అయితే ఇవ్వబోతున్నారు చేయుత పథకం ద్వారా. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. వృద్ధులు వితంతకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛ్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల సంబంధించింది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛ్ అయితే పెంచి ఇవ్వబోతుంది. కాబట్టి డిసెంబర్ నుంచి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. ప్రతి ఒక్కరు లైక్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మెలహోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.